అందరికీ నమస్కారం. రమ్యాస్ కిచెన్కి స్వాగతం. ఇవాళ రమ్యాస్ కిచెన్లో మనం చూడబోతున్నాము కర్ణాటక స్పెషల్ బిసి బేలా బాత్. ఎంతో ఎమ్మీగా టేస్టీగా సూపర్గా ఉంటుంది. పదండి, ఇంకెందుకు ఆలస్యం, ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా నేను ఒక 3 లీటర్స్ ప్రెషర్ కుక్కర్లో 1 కప్పు పెసరపప్పు అలానే 1/2 కప్పు కందిపప్పు వేసానండి. ఇందులో కాస్త వాటర్ వేసుకొని ఒక 15 to 20 మినిట్స్ సోక్ చేసుకోవాలన్నమాట. సోక్ చేసుకుంటే ఏంటంటే మన పప్పు అనేది కొంచెం బాగా ఒదుగుతుంది. సో అది పక్కన పెట్టేసిన తర్వాత నేను ఇంకొక కుక్కర్ గిన్నెలో ఒక 2 కప్స్ రైస్ తీసుకున్నానండి. 2 కప్స్ రైస్, 1 కప్ పెసరపప్పు, 1/2 కప్ కందిపప్పు తీసుకున్నానమాట. సో ఇది కూడా వాటర్ వేసి ఒక 15 మినిట్స్ సోక్ చేసుకుంటున్నానమాట. చూస్తున్నారు కదా, సోక్ చేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం బాగా ఒదుగుతుంది. సో ఇంకొక గిన్నెలో నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని సోక్ చేసుకుంటున్నానండి. ఇవి నార్మల్ వాటరే. మీరు ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే కొంచెం హాట్ వాటర్ వేసి కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక 15 మినిట్స్ తర్వాత పెసరపప్పు, కందిపప్పు నేను బాగా క్లీన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి. ఇందులో నేను ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి దానికి తగినన్ని వాటర్ వేసేసి కుక్కర్ మూత క్లోజ్ చేసేసుకొని ఒక 4 to 5 విజిల్స్ రానిచ్చుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో. సో ఇక్కడ పప్పు అనేది మనకు ఫుల్ బాగా మెత్తగా ఉడికిపోతే బాగుంటుంది అన్నమాట. సో నేను పక్కన ఇక్కడ ఒక పక్కన పప్పు పెట్టేశాను, ఇంకొక పక్కన రైస్ కూడా పెట్టేశానండి. సో తర్వాత నేను ఇక్కడ వెజిటబుల్స్ తీసుకుంటున్నాను. నేను మీడియం సైజ్గా కట్ చేసుకున్నాను అనమాట. క్యారెట్, బీన్స్, బీట్రూట్, నూల్ కోసి తీసుకున్నానండి. సో బఠానీ, ఎండు బఠానీ వాడుతున్నాను. సో నేను నైట్ సోక్ చేసి పెట్టానమాట. చూస్తున్నాను కదా, వెజిటబుల్స్ అనేది ఇలా పొడి పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. సో ఇవి కూడా నేను ఒక 3 లీటర్స్ ప్రెషర్ కుక్కర్లో పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానిచ్చుకున్నానండి. మళ్ళీ మెత్తగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది బిసి బేళాబాద్కి కొంచెం మనకు క్రంచీగా తగులుతుంటే బాగుంటుందన్నమాట. సో ఇందులో నేను వెజిటబుల్స్ వేసుకున్న తర్వాత దీనికి తగినంత వాటర్ వేసుకొని మూత పెట్టేసేసి ఒక 2 విజిల్స్ రానిచ్చుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, సో ఇక్కడ కుక్కర్ అనేది బాగా ఫుల్ ఇది అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి, విజిల్ అంతా వెళ్ళిపోయిన తర్వాత. సో చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ మళ్ళీ మెత్తగానూ కుక్ అవ్వలేదు, అలానే అసలు కుక్ అవ్వకుండా ఉండలేదు. సో ఇక్కడ ఒక పక్క పప్పు కూడా ఉడికిపోయిందండి, చూస్తున్నారు కదా. సో ఇలా పప్పు కూడా మెత్తగా ఉడికిచ్చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో మనకు ఇక్కడ పప్పు, రైస్, వెజిటబుల్స్ అన్నీ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు బిసి బేళాబాద్ మెయిన్ ప్రాసెస్కి చూసేస్తాము. సో నేను ఇక్కడ పెద్ద అదుగు మందంగా ఉన్న పాన్ తీసుకున్నానండి. సో ఇందులో నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసాను, 2 టేబుల్ స్పూన్స్ నూనె వేసానన్నమాట. సో అందులో నేను ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాను క్యాషూస్. సో ఇది మీరు ఎండింగ్ ప్రాసెస్లో అయినా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్యాషూస్ అనేది మనం తీసి పక్కన పెట్టేసేసుకుంటాము. సో క్రంచీనెస్గా కావాలి అంటే మీకు ఒకవేళ వద్దు, కొంచెం మెత్తకున్నా పర్వాలేదు అంటే ఇలా కంటిన్యూగా చేసేసుకోవచ్చు. సో నేను తర్వాత ఇందులో నేను ఒక 1/2 కప్పు వేరుశనక్కాయలు వేస్తున్నానండి. ఇవి కూడా మనకు తింటున్నప్పుడు పంటికి క్రంచీగా తగిలితే చాలా బాగుంటుంది అనమాట. సో ఇవి కూడా నేను బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా పప్పు లోపల వరకు ఫ్రై అయ్యేలాగా వేయించుకోండి. చూస్తున్నారు కదా, కొంచెం లైట్గా కలర్ మరేంత వరకు వేయించేసేసి ఇవి కూడా తీసి పక్కన పెట్టేసేసుకోండి. సో చూస్తున్నారు కదా, నేను క్యాషూస్, వేరుశనగుళ్ళు 2 తీసి వేయించి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో నేను మళ్ళీ నేను సేమ్ ప్యాన్లోనే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. మీకు కావాల్సిందే టోటల్ ఘీతో అయినా చేసుకోవచ్చు, బాగుంటుంది. సో నేను ఫైనల్గా లాస్ట్లో బిసి బేళాబాద్ అయిన తర్వాత నేను మళ్ళీ పైన ఘీ వేస్తానన్నమాట. సో అందుకు నేను ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. సో ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో నేను ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను, తర్వాత ఇందులో నేను ఒక 2 ఎండుమిర్చి కట్ చేసి వేసాను అనమాట. మీరు కారానికి తగ్గట్టుగా వేసుకోవచ్చు అనమాట. తర్వాత నేను ఇంగువ వేస్తున్నానండి. ఇందులో ఇంగువ ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. సో మంచి ఇంగువ వాడండి. సో కొంచెం ఎక్కువగానే వేసుకోండి, బాగుంటుంది. తర్వాత ఫ్లేమ్ తగ్గించుకొని ఉల్లిపాయలు వేస్తానన్నమాట. పొడుగు పొడుగుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి కూడా నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, సో ఉల్లిపాయలు అనేది మనకు ఫుల్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 30
40% కుక్ అయితే చాలు అన్నమాట. క్రంచినెస్ బాగుంటుంది. సో తర్వాత నేను ఇక్కడ రుచికి సరిపడ బిసిబేళాబాత్ రుచికి సరిపడ ఉప్పు వేశాను. ఆ తర్వాత ఇందులో పసుపు వేశాను అన్నమాట. సో పసుపు వేసిన తర్వాత ఇందులో నేను ఒక అర టీ స్పూన్ కారం పొడి వేశానండి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. సో ఇది ప్రాసెస్ మొత్తం మనకు లో ఫ్లేమ్లోనే జరగాలన్నమాట. మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ పెట్టినా పర్వాలేదు. సో తర్వాత మనం ముందుగానే సోక్ చేసుకున్నటువంటి చింతపండులో నుంచి నేను రసం తీసి ఇందులో వేసుకుంటున్నానండి. సో మీకు చింతపండు ఇన్స్టెంట్గా మీకు కావాలి, ముందు మర్చిపోయాము అంటే కాస్త హాట్ వాటర్లో వేసారంటే మీకు ఒక 5 మినిట్స్లో ఈజీగా మనకు ఆ చింతపండు రసం అనేది వచ్చేస్తుందండి. సో చూస్తున్నారు కదా, నేను చింతపండు రసాన్ని కూడా ఇందులో పిండేసేసి ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్ పెట్టచ్చు. సో మీడియం టు హై ఫ్లేమ్ పెట్టిన తర్వాత నేను ఇక్కడ బిసి బేళాబాద్ పౌడర్ వేస్తున్నానండి. నేను ఇవాళ ఎంటీఆర్ బిసి బేళాబాద్ పౌడర్ వాడుతున్నాను అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి బిసి బేళాబాద్ పౌడర్. నేను తొందరలోనే ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను. సో నేను ఇందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ బిసి బేళాబాద్ పౌడర్ యూస్ చేస్తాను అన్నమాట. మీరు రైస్ పప్పు తీసుకునే క్వాంటిటీని బట్టి ఇక్కడ యూస్ చేసుకోవాలండి పౌడర్ అనేది. మీరు పౌడర్ తక్కువ వేసేసి రైస్ ఇవి ఎక్కువ వేసారంటే ఆ ఫ్లేవర్ అనేది రాదన్నమాట. సో పౌడర్ మనము మీరు పప్పు రైస్ ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి వేసుకోవాలన్నమాట. సో ఒకసారి నేను పౌడర్ కూడా వేసిన తర్వాత ఇక్కడ లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకున్నానండి. చూస్తున్నారు కదా. సో తర్వాత ఇందులో నేను ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత నేను ఇందులో ముందుగానే కుక్ చేసుకున్నటువంటి వెజిటబుల్స్ వేసానన్నమాట. అవి కూడా వేసి ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మీకు ఎన్ని వెజిటబుల్స్ కావాలంటే అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులో మంచి హెల్తీ కూడా కదా. మనం ఒకే వెజిటబుల్ అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్కటే తినగలుగుతాము. సో ఇలా ఎక్కువ వెజిటబుల్స్ చేసుకున్నట్లయితే మనకు హెల్త్కి హెల్త్ ఉంటుంది, ఇది మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఇందులో నేను తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత బెల్లం వేసానండి. సో బెల్లం ముక్క వేసాను. తర్వాత నేను కొంచెం ఉప్పు చెక్ చేసుకున్నాను, కొంచెం తక్కువ అనిపించింది. సో ఇంకాస్త ఉప్పు కూడా వేసి మిక్స్ చేసుకున్నాను అన్నమాట. తర్వాత నేను ఇందులో వేస్తున్నాను ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి రైస్ వేస్తున్నానండి. ఫస్ట్ మీరు ఇక్కడ ప్రాసెస్లో మీరు కావాల్సింటే ఫస్ట్ ఉడికించుకున్న పప్పు అయినా వేసుకోవచ్చు అన్నమాట. నేను ఫస్ట్ రైస్ వేస్తున్నాను. రైస్ వేసిన తర్వాత ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. సో క్వాంటిటీ గుర్తుంది కదా, 2 కప్స్ రైస్కి 1 కప్ పెసరపప్పు 1/2 కప్ కందిపప్పు తీసుకున్నాను అన్నమాట. సో ఈ క్వాంటిటీలో చేస్తే ఏంటంటే మీకు తొందరగా దగ్గర పడేదండి. మీకు చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 5 to 6 అవర్స్ దాకా మీకు దగ్గర పడిపోదు అన్నమాట. అదే మీరు కందిపప్పు క్వాంటిటీ ఎక్కువ తీసుకుని పెసరపప్పు తక్కువ తీసుకున్నారంటే మీకు 1 or 2 అవర్స్ కంతా దగ్గర పడిపోయి గట్టిగా అయిపోతుంది బిసి బేళాబాత్ అనేది. సో చూస్తున్నారు కదా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని తర్వాత నేను ఇందులో ముందుగా ఉడికించుకున్న పప్పు కూడా వేసానండి. సో తర్వాత మూత పెట్టేసేసి ఒక 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా. సో ఇక్కడ నేను పప్పు కూడా ఇందులో యాడ్ చేశానండి. ఆ క్లిప్ అనేది మిస్ అయింది, సారీ. సో పప్పు కూడా యాడ్ చేసేసిన తర్వాత ఇంకొకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి. బాగా మూత పెట్టేసి 5 to 10 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలన్నమాట. తర్వాత నేను ఇందులో ఫైనల్గా ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి క్యాషూ అలానే గ్రౌండ్ నట్స్ మనం ఫ్రై చేసుకున్నటువంటి వేసామన్నమాట. సో అవి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో నేను ఫైనల్గా నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేశానన్నమాట. నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే, నెయ్యిలో స్టార్టింగ్లో కుక్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఎండింగ్లో అయినా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారు కదా. సో ఈ క్వాంటిటీలో మీరు 2 కప్స్ రైస్ 1 కప్ పెసరపప్పు 1/2 కప్ కందిపప్పు చేశారంటే మీకు మెయిన్ మీకు చాలాసేపు ఇలానే ఫ్రెష్గా ఉంటుంది. ఈ క్వాంటిటీ మీకు ఇప్పుడు వీడియో క్లిప్లో ఎలా చూస్తున్నారో అలానే ఉంటుంది. అలా ఈ క్వాంటిటీ మీకు 4 to 5 మెంబర్స్కి ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు. సో అంతే అండి, ఎంతో టేస్టీ అయిన బిసి బేళాబాత్ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.